వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలంలోని అనంతరావుపల్లి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగనుంది. దీక్షకు దిగే ముందు అనంతరావుపల్లికి చెందిన నిరుద్యోగి కొప్పురాజు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఉద్యోగం రాలేదని ఆయన కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో 190,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ పరిష్కరించే వరకు తాను నిరుద్యోగుల తరఫున పోరాడతానని తెలిపారు.